Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Sri Krishnudi Kotta Sevakuduga, Sri Vidya Desatirtha, Ghananga Satkarinchina TTD EVO Anil Kumar Singhal. కల్పగిరి రంగరాజుడికి ఘనంగా శేషవాహన సేవ. యాదగిరి గుట్టలో ఆకమొత్తంగా సుదర్శన హోమం. గజవాహన సేవలో పద్మావతి దేవి దివ్యానుగ్రహం. తిరుచానూరులో వైభవంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో ఏకశిలాగిరిపై మత్స్యగిరీంద్రుడి ఆలయం. స్వామివారు స్వయం వ్యక్తంగా నిలవైన పరమ పుణ్య ప్రదేశం. ప్రత్యేక కథనం. కర్ణాటక రాష్ట్రంలోని సుప్రసిద్ధ కృష్ణక్షేత్రం ఉడిపిలో పల్లిమారు మఠ దిశారోహణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో ద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యుల ఆజ్ఞ మేరకు ఏర్పడిన అష్టమఠాల పీఠాధిపతులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఈ పర్యాయ పీఠం ఒక్కొక్క మఠాధిపతికి ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో పేజావర మఠాధీశులైన శ్రీ విశ్వేశ్వర తీర్థులు 2016వ సంవత్సరం నుండి 2018వ సంవత్సరంతో ముగియడంతో నేడు పల్మారు మఠాధీశులైన విద్యాదిశ తీర్థ స్వామీజీ 2018వ సంవత్సరం నుండి 2020 వరకు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అష్టమఠాధీశులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు ముగిసిన మరుసటి రోజున పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఒక తిరుచుపై, శ్రీ ఆండాలమ్మవారు మరో తిరుచుపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా బండ్లవీధి శ్రీనివాసపురం మీదుగా రేణుకుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ఆరగింపు నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతికి చెందిన దేవి వైశ్య సంఘం తరపున ఉభయదారులుగా షణ్ముఖం శెట్టి పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం ముగిసింది. సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులను ముగ్ధులను చేసింది. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపానికి తీసుకువచ్చి గజవాహనంపై వెంచేపు చేసి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ ఆలయ మాడవీధుల్లో నేత్రపర్వంగా సాగింది. లోకపావనికి భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్టలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చక స్వాములు వేదమంత్రాల నడుమ ఈ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించారు.
Nelluru Patanamloni, Charitratmaka Vaishnava Kshetramaina, Sri Talpagiri Ranganatha Swami Vari Alayamlo, Swami Variki Seshavahana Seva, Ghananga Nirvahincharu. Kanuma Panduga Sandarbhanga, Sri Devi Bhudevi Sameta, Sri Talpagiri Ranganatha Swami Varini, Swarna Bharnalu, Palurakala Pushpalato, Sobhayamananga Alankarinchi, Seshavahanam Pai Kolvatecharu. Anantaram, Mela Talalu, Mangala Vaidyala Naduma Swami Varini, Nagara Vidhullo Ooregimpu Nirvahincharu. Simhapuri Vasulu Swami Varini, Darshinchukuni Tarincharu. Tirupati Godavari Jilla, Ambajipeta Mandalam, Jagganna Totalo, Kanuma Panduga Sandarbhanga, Prabhala Tirthamotsavanni Ghananga Nirvahincharu. Nalugu Satabdhala Charitragala ee Tirthamlo, Konasima Ekadasa Rudruluga Prasiddhi Chendina 11 Sivalayalaku Chendina Prabhalu Utsavamurtulanu, Sarvanga Sundaranga Alankarinchi, Sarabha Sarabha Nadalato, Ooregimpuga Jagganna Totaku Tisukocharu. Panta Polalu, Panta Kaluvalu, Godavarilo, Oka Paya Aina Kausikunu Dattukuntu, Prabhalu Ooregadam, Oka Adbhutamaina Ghatam. Bhaktulu Prabhalanu Darsinchi Swami Vari Krupaku Patrulayaru. Telangana Rastram, Khammam Pattanamlo Kolavaina, Sri Stambhadri Lakshmi Narasimha Swami Vari Kshetramlo, Goda Devi Kalyanam Angaranga Vaibhavanga Nirvahincharu. Alaya Pranganamlo Erpatu Chesina Vedikapai, Sri Goda Ranganathula Utsavamurtulanu Kolavadichi, Palu Rakala Abharanalu, Pushpalato Alankarinchi, Archaka Swamulu Shastroktanga Kalyana Kratamunu Nirvahincharu. Antaku Mundu Garbhalayamloni Moolavarlaku Vishwaksena Puja, Punya Havachanam Gavincharu. Srikakulam Jilla, Amudala Valasa Mandalam, Gajula Koli Valasa Gramamlo Kolavaina, Charitratmaka Sangameswara Swamivari Alayamlo, Jatara Mahotsavam, Angaranga Vaibhavanga Jarigindi, Prati Eta Sankranti Parvadinam Anantaram, Rendu Rojulu Patu, Ee Alayamlo, Sangameswaraniki, Jatarano Nirvahinchadam, Anavaiti, Chuttuprakkala Jillala Nunchi, Velaadi Mandi Bhaktulu, Ee Alayaniki Taralivachi, Sangameswarani Darshinchukuni, Mokkulu Teerchukunnaru. Chaduvula Talli, Gnana Saraswati Ammavaru Kolavaina Basara Punya Kshetram, Bhaktulato Kitakitaladindi, Amavasyanu Puraskarinchukuni, Alayamlo Gnana Saraswati Deviki, Pratyeka Pujalu Nirvahincharu. Ee Sandarbhanga Bhaktulu Alaya Samipamloni Godavari Teeramlo Pushkarini Ghat Vadda Punya Snanalanu Acharinchi, Ammavarini Darshinchukunnaru, Alaya Avaranalo Chinnarulaku Aksharabhyasam Jarparu. Dubai Loni, Ras Al Khaimah Nagaramlo, Teluguvaru, Sankranti Sambaralanu, Ghananga Nirvahincharu. Indulo Bhaganga, Sri Goda Ranganathula Kalyanam, Atyanta Ramaniyanga Jarparu. Telugu Tarangani Adhvaryamlo Nirvahinchina, Ee Karyakramamlo, Andanga Alankarinchina Kalyana Vedikapai, Sri Goda Ranganathulanu Kolavadichi, Mela Talalu, Mangala Vaidyala Naduma, Angaranga Vaibhavanga Kalyanani Nirvahincharu. Birs Ras Al Khaimah Avaranamlo Jarigina, Ee Karyakramamlo, Dubai Loni, Teluguvaru, Adhika Sankhyalo Palguni, Sri Swami Ammavarla Krupaku Patrulayaru. Sri Mahavishnu, Dusta Samharanartham, Sista Samrakshanartham, Yeno Visesha Avataralato, E. Bhupai Kolavidiri, Pujal Antakuntunaru, Atuanti Vatilo, Toli Avataram, Matsavataram, Veda Bhumi, Punya Bharata Desamlo, Yento Aruduga, Matsavatara, Narayanudi Alayalu Manaku, Darsanamistuntai, Atuanti Vatilo Vakati, Karimnagar Jillaloni, Kottagattu Sri Matsyagirindra Swami Devalayam. Yento Purana Prasastyanni, Charitraka Nepathyanni Santarinchukunna, Matsyagirindrudi Alaya Viseshalu, Meekosam. విశ్వ సంక్షేమం కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన ఆది అవతారం మత్స్యావతారం వేదాలను రక్షించి వేదనారాయణుడిగా అవతరించిన ఆ మహావిష్ణువు మత్స్యావతారమూర్తి సమస్త లోకాలకు పూజనీయం సోమకాసుడనే రాక్షస సంహారానంతరం ముల్లోకవాసులు మత్స్య నారాయణుడి దివ్యానుగ్రహాన్ని పొంది వేదోద్ధార విచారమతే సోమక దానవ సంహరతే మీనాకార శరీరనము భక్తంతే పరిపాలయమాం అంటూ స్తుతించి పరమానంద భరితులవుతారు అంటే వేదాలను తిరిగి లోకానికి అందించి భక్తజన పోషక కారకుడైన నారాయణ సదా నీ సేవలో మమ్ము తరించని అని అర్థం అటువంటి విశేషాలను గుణగణాలుగా పుణికిపుచ్చుకున్న విష్ణుమూర్తి మత్స్య స్వరూపానికి భూలోకంలో ఎంతో అరుదుగా ఆలయాలు ఉన్నాయి వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం స్వామివారు ఈ ప్రదేశంలో మత్స్యావతారంలో స్వయం వ్యక్తంగా సాక్షాత్కరించి పూజలందుకోవడం వెనుక గొప్ప పురాణ ఇతిహాసగాథ దాగి ఉంది కృతయుగానికంటే పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడి కర్ణాల నుండి ఉద్భవించిన సోమకాసురుడు చతుర్వేదాలను అపహరించి సప్త సముద్రాల కింద దాచి ఉంచుతాడు వేదాల దిశా నిర్దేశం లేక
లోకం అంతటా కళ్యాణకారకాలైన పూజాదులు యజ్ఞ యాగాదులు నిలిచిపోయి శూన్యత ఏర్పడుతుంది. ఆ సమయంలో దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువు చెంత మొరపెట్టుకుంటారు. వారి మొర ఆలకించిన దయాసముద్రుడు శ్రీహరి మత్స్యావతారంలో సముద్రం అడుగుకు చేరుకుని సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరిస్తాడు. మహావిపత్కర పరిస్థితుల నుంచి లోకాన్నంతటినీ యథాస్థితికి తీసుకువచ్చిన స్థితి కారకుడు నారాయణుణ్ణి మత్స్యరూపంలోనే ఈ భూపై కొలువు ఉండమని పలువురు మహర్షులు శరణు వేడుతారు. వారి అభీష్టం మేరకు స్వామివారు ఏకశిలాగిరిపై స్వయం వ్యక్తంగా ఒకప్పుడు పూర్తి జలరాశిగా ఉండి ప్రస్తుతం మనం చూస్తున్న కొత్తగట్టు ప్రాంతంలోని ఏకశిలాగిరిపై వెలిశారని స్థలపురాణం. ఇందుకు నిదర్శనంగా మనం ఈ కొండపై ఎల్లవేళలా జల కళతో కళకళలాడే కోనేరును వీక్షించవచ్చు. అనంతర కాలంలో 18వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన విజయ యాత్రలో భాగంగా ఒకరోజు రాత్రి ఈ ఏకశిలాగిరిపై విశ్రమిస్తాడు. ఆ సమయంలో స్వామివారు గణపతి దేవుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తాను వెలసిన ఈ ప్రదేశంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. హరి ఆజ్ఞను తూచా తప్పకుండా మరుసటి క్షణం నుంచే గణపతి దేవుడు ఆలయ నిర్మాణం చేపడతాడు. కాని కొంతకాలం గడిచిన తెలప కారణాంతరాల వల్ల కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి ఆలయ నిర్మాణం ఆగిపోతుంది. తర్వాతి కాలంలో ఈ కొండపై యజ్ఞ యాగాదులు చేపట్టిన కొందరు మహర్షులు స్వామివారి ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర పచ్చటి పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై నెలవైన స్వామివారి ఆలయానికి భక్తులు చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన పిదప స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు గుహలాంటి గర్భాలయంలో చతుర్భుజ సమన్వితంగా మత్స్యాభరణ భూషితంగా అనంత తేజోకిరణ శోభితంగా దర్శనమిచ్చే మత్స్యగిరీంద్రుణ్ణి దర్శించుకుని ముగ్ధులవుతారు. అపార కరుణాంతరంగడిగా అనుగ్రహించే మత్స్యగిరీంద్రుడు ఈ క్షేత్రంలో సంతాన వరప్రదాతగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. స్వామివారికి త్రికాలార్చనతో పాటు అన్ని విశేష ఉత్సవాలను అగమోక్తంగా నిర్వహిస్తారు. స్వామివారి చెంతనే ఓవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యగిరీంద్రుడి ఉత్సవమూర్తులు, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లు, పాదభాగంలోని పళ్ళెరంలో పారాడే చిన్నికృష్ణుడు, మరికొన్ని సాలగ్రామాలు పూజనీయంగా భాసిల్లుతున్నాయి. భక్తులు సభక్తిపూర్వకంగా స్వామివారిని పరివారమూర్తులను సేవించి వెలుపలకు చేరుకుంటారు. ఇక ఉపాలయాల సముదాయంలోని సింధూరవర్ణ ప్రకాశిత అంజనీసుతుణ్ణి శ్రీ గౌరీ శంకరణ్ణి పూజించి నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఆలయానికి అతి సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి నెలవైన మరో గుహ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంది. శ్రీ మత్స్యగిరీంద్రుడి విన్నపం మేరకు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన వీర గంభీర వదనంతో వర్ణశోభిత రాగరంజిత కరుణావీక్షణాలతో స్వామివారు ఈ గుహలోని ఓ పెద్ద రాయిపై నెలవై క్షేత్ర పాలకుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. ఆ స్వామిని శరణు వేడుకుంటే అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఇక ఏటా మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరిగే మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలకు, జాతర కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆశ్రిత భక్త వత్సలుడిగా, అనుగ్రహ స్వరూపుడిగా, అరుదైన ఆది అవతారంతో అనుగ్రహిస్తున్న కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి దివ్యాశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామ. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877-22-77-77-77 0877-22-33-33-33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలువదీర్చి సకల శోభితంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఇక శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారిని అర్చకులు సుందరంగా అలంకరించి సమీపంలోని వైష్ణవ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం జరిపారు. భక్తులు జలవిహారంలో స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని శ్రీ అరియమాను గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక నివేదనలు సమర్పించారు. కనుమ పర్వదినాన 18 గ్రామాలకు చెందిన రైతులు ఆలయంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో నిండిపోయింది. గంగమ్మ తల్లిని సేవించి పొంగళ్లను నివేదించే భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సింహాచలం అప్పన్న దేవస్థానంలో తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని, వేణుగోపాల స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పలపై ఉన్న హంసవాహనంపై కొలువ తీర్చారు. అనంతరం పుష్కరిణి జలాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని భక్తులు దర్శించుకుని తరించారు. తెప్పోత్సవం అనంతరం స్వామివారికి త్రివిధి ఉత్సవం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మంగళ ధారణ తదితర క్రతువులను నిర్వహించిన అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. అనంతపురంలోని ఉమానగర్లో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి ఆలయంలో పురంధరదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీత, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను, పురంధరదాసు చిత్రపటాలను రథంపై కొలువదీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకు 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సేనాధిపతి ఆళ్వార్లను వేంచేపు చేసి టిటిడి పెద్ద జీఎస్ స్వామీజీ, చిన్న జీఎస్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్యులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహిస్తారు. అనంతరం నివేదనలు, హారతులు సమర్పిస్తారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం ప్రదర్శించిన ఈలపాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన ఈలపాట శివప్రసాద్ శ్రావ్యంగా ఆలపించిన ఈలపాట అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 24,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.